हेलो एवरीवन वेलकम बैक टू फ्रेशर्स ना तेलुगु यूट्यूब चैनल मनम वीडियो लो तेलंगाणा स्टेट पब्लिक सर्विस कमीशन ग्रुप टू सर्विसेज रिक्रूटमेंट की संबंधी पूर्ति विवरण तेलुसुकोबोतुन्नाम ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ నోటిఫికేషన్ కి ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి www.tspsc.gov.in అండ్ అలాగే అప్లికేషన్ డేట్స్ ని చూసినట్లయితే కనుక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18 జనవరి 2023 అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16 ఫిబ్రవరి 2023 మీరైతే 16 ఫిబ్రవరి 2023 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఆఫీషియల్ నోటిఫికేషన్ ని చూసినట్లయితే కనుక ఇక్కడ మనం వేకెన్సీస్ ని చూడొచ్చు మున్సిపల్ కమిషనర్ GR3 పోస్ట్ కి 11 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 43490 రూపాయస్ టు 118230 రూపాయస్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్మెంట్ పోస్ట్ కి 59 వేకెన్సీస్ ఉండంగా सैलरी 42,300 115,270 रुपीस तहसीलदार इन लैंड एडमिनिस्ट्रेशन डिपार्टमेंट पोस्ट 98 वैकेंसीज उंडंगा सैलरी 42,300 115,270 रुपीस एंड अलागे सब रजिस्टर्ड ग्रेड 2 इन रजिस्ट्रेशन एंड स्टैम्प्स डिपार्टमेंट पोस्ट 14 वैकेंसीज उंडंगा सैलरी 42,300 115,270 रुपीस उंटुंदी असिस्टेंट रजिस्ट्रेटर अंडर द कंट्रोल ऑफ कमिश्नर फॉर कोऑपरेशन एंड रजिस्ट्रेटर ऑफ कोऑपरेटिव सोसाइटी पोस्ट की 63 वैकेंसीज उंडंगा सैलरी वच्चेसी 43,490 रुपीस टू 118,230 रुपीस उंटुंदी एंड अलागे असिस्टेंट लेबर ऑफिसर पोस्ट की 9 वैकेंसीज उंडंगा सैलरी वच्चेसी 42,300 टू 115,270 ఉంటుంది అండ్ అలాగే మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్ట్ కి 126 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 43,490 రూపాయస్ టు 118,230 రూపాయస్ ఉంటుంది అండ్ ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ చూసినట్లయితే గనక అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ అలాగే 44 ఇయర్స్ ని దాటి ఉండకూడదు ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి 97 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 38,890 రూపాయస్ టు 112,510 రూపాయస్ ఉంటుంది అండ్ ఈ పోస్ట్ కి ఏజ్ లిమిట్ చూసినట్లయితే కనుక అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి మినిమం 21 ఇయర్స్ ఉండాలి అండ్ 30 ఇయర్స్ ని దాటి ఉండకూడదు అలాగే వేకెన్సీస్ ని కిందకి స్క్రోల్ చేసినట్లయితే కనుక అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి 38 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 38,890 టు 112,510 రూపాయస్ ఉంటుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కి 165 వేకెన్సీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ కి 15 వేకెన్సీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోస్ట్ కి వేకెన్సీస్ వచ్చేసి 25 అండ్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ లో 7 వేకెన్సీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి 2 వేకెన్సీస్ ఈ పోస్ట్ కు కూడా సాలరీ సేమ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ GR2 పోస్ట్ కి 11 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 42,300 టు 115,270 రూపాయస్ పర్ మంత్ ఉంటుంది అసిస్టెంట్ డీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కి 17 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 45,960 టు 124,150 రూపాయస్ ఉంటుంది అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ లో 9 వేకెన్సీస్ ఉండంగా సాలరీ వచ్చేసి 45,960 రూపాయస్ టు 124,150 రూపాయస్ ఉంటుంది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ కి 17 వేకెన్సీస్ ఉండంగా సాలరీని చూసినట్లయితే కనుక 45,960 రూపాయస్ టు 124,150 రూపాయస్ ఉంటుంది ఎగ్జామినేషన్ టైప్ ని చూసినట్లయితే కనుక ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ని అడుగుతారు క్యాండిడేట్స్ ఎవరైతే ఏ పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని ఆఫీషియల్ నోటిఫికేషన్ లో చూడొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ ఆఫీషియల్ నోటిఫికేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని మెన్షన్ చేయడం జరిగింది అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ని చూసినట్లయితే కనుక మెన్ కి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అండ్ చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అండ్ అలాగే మినిమం ఎక్స్‌పాన్షన్ ని చూసినట్లయితే కనుక 5 సెంటీమీటర్స్ అండ్ ఉమెన్ కి హైట్ వచ్చేసి
152.5 cm కన్నా తక్కువ ఉండకూడదు. క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్టీ ఏటీ కేటగిరీస్ కి చెంది ఉంటారో ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం స్టేట్స్ కి చెంది ఉంటారో వాళ్ళకి మినిమం హైట్ వచ్చేసి 160 cm అండ్ చెస్ట్ వచ్చేసి 80 cm. అలాగే ఉమెన్ కి చూసినట్టయితే కనుక మినిమం హైట్ వచ్చేసి 150 cm కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ ని చూసినట్టయితే కనుక ఇందాక మనం చెప్పుకున్న విధంగా క్యాండిడేట్స్ కి కంపల్సరీగా మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ 43 ఇయర్స్ ని దాటి ఉండకూడదు. అప్లికేషన్ ఫీజ్ ని చూసినట్టయితే కనుక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి 200 రూపీస్. అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజ్ గా 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీజ్ ని చూసినట్టయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి 120 రూపీస్. క్యాండిడేట్స్ ఎవరైతే అన్ఎంప్లాయ్డ్ గా ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజ్ ని 120 రూపీస్ గా పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.